హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈ రోజు వీడియోలో మనము తెలంగాణ టెట్ వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాయలేదు. టెట్ అవనివ్వండి, డిఎస్సి అవనివ్వండి, మీరు ఫర్దర్ ఫస్ట్ టైం మీరు ఇప్పుడు రాస్తున్నారు కదా. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి బెనిఫిట్స్ ఏముంటాయి, అలాగే బెనిఫిట్స్ లేకుండా మనకి ఏముంటాయి, అండ్ ఇందులో మిస్టేక్స్ మనం ఏం చేయకూడదు, మనకి క్వశ్చన్స్ ఎలా సేవ్ చేయాలి, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేటప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఎలా సేవ్ అయింది లేదా, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా వివరిస్తాను. యాక్చువల్లీ మన దగ్గర పెద్ద స్క్రీన్స్ లేవండి, బ్యాక్ సైడ్ కూడా బోర్డు, నార్మల్ బోర్డు తప్ప స్క్రీనింగ్ బోర్డు అయితే ఏం కాదు. సో నేను అందుకు మీకు మొబైల్లోనే స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడుతున్నాను. సో మీకు మాత్రం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మీకు చెప్తూ ఉంటాను. మీరు అదైతే మాత్రం ఖచ్చితంగా వినండి, చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా వినేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ ఈ స్క్రీన్ రికార్డింగ్కి సంబంధించి మేబీ పెన్టిక్ కూడా లేనట్టుంది, సో వేరే దానికి ఉంది కానీ దానికి వాయిస్ అయితే రావట్లేదు. సో అందుకోసం అనేసి నేను మీ అందరికీ క్లియర్గా వివరిస్తాను, మీరు అలా చూస్తూ ఉండండి. సో మీకు ఇక్కడ లింక్స్ నేను పెట్టినా కూడా కొన్ని ఓపెన్ కావట్లేదు, మీరు ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఓపెన్ చేయాలనేది. సో నేను మీకు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా సెర్చ్ చేయాలి అదంతా కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తూ వివరిస్తాను, మీరు అది ఫాలో అయిపోతూ ఉండండి. ఫస్ట్ అయితే మనందరికీ కూడా తెలంగాణ టెట్కి సంబంధించి ఆల్రెడీ ఒక మాక్ టెస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఆ మాక్ టెస్ట్ని ప్రతి ఒక్కరూ ఎవరైతే ఎగ్జామ్ టెట్ రాయండి లేదా మీరు అప్లై చేయండి చేయకపోండి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఓపెన్ అవుతుంది. సో తెలంగాణ వాళ్ళు, ఏపీ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ అయితే మీరు రాసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. ఎలా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది మీకు మెలకువలు తెలియాలి అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ చాయిస్గా మీకు చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఇక్కడ టీఎస్ టెట్ 2024 నేను ఆల్రెడీ సర్చ్ చేశాను కాబట్టి అక్కడ మనకు ఉంది కదా. సో ఈ విధంగా మనం సర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏపీటీ ఆన్లైన్ అనేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి అమ్మా. సో దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి కదా. సో ఇక్కడ ఈ విధంగా ఓపెన్ తర్వాత ఇక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి కదా. ఈ 3 లైన్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి టీఎస్ టెట్ మాక్ టెస్ట్ 2024 అని ఉంది కదా. సో దీని మీద మనం ఒకసారి క్లిక్ చేసుకుందాం. సో మనకి మెయిన్ ఇలా సేమ్ ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్లో కనిపిస్తుందో, సో ఇదే మీకు అక్కడ ఏదైతే మీకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుందో, మీరు ఏదైతే మెయిన్ ఎగ్జామ్ రాస్తున్నారో తెలంగాణ టెట్ రేపు తర్వాత వెళ్ళి రాస్తారో, సో ఈ విధంగానే కనిపిస్తుంది. ఇక్కడ మీకు సిస్టమ్ నేమ్ కూడా మీకు అక్కడ నేమ్ అయితే నెంబర్ మారుతుంది తప్ప సేమ్ ఇలానే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక బొమ్మ ఫోటో ఉంది కదా. సో ఆ బొమ్మ ప్లేస్లో మీ ఫోటో ఉంటుంది. ఏదైతే మీ ఫోటో ఉంటుంది దాని పక్కన మీకు మళ్ళీ అక్కడ ఫోటో అనేది కళ్ళకి తీస్తారు కదా. సో ఆ ఫోటో కూడా కనిపిస్తుంది మీకు, 2 ఫోటోస్ అయితే అక్కడ రావడం జరుగుతుంది. అండ్ మీకు అక్కడ పేరు కూడా మీరు ఏదైతే పేరు ఇచ్చారో ఆ పేరు మొత్తం మీకు వచ్చింది రాంది ఒకసారి చూసుకోండి. అండ్ మీది పెద్ద పేరు అనుకోండి, సో చివర అయితే మీకు డాట్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా పూర్తి పేరు గురుగుబెల్లి వెంకటరత్నం. సో ఈ గురుగుబెల్లి వెంకటరత్నంలో ఎప్పుడు కూడా గురుగుబెల్లి వెంకటరా అని ఉంటుంది, టీఎన్ఏఎంకి అక్కడేమో డాట్స్ వచ్చేస్తాయి, పూర్తి పేరు అయితే కనిపించదు. దానికి కంగారు పడకండి. బట్ పూర్తిగా మీకు అసలు పేరే రాలేదనుకోండి లేదా మీ పేర్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీరు ఒకసారి ఇన్విజిల్ లెటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీరు దాన్ని సరి చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఒకసారి లాగిన్ అని ఉంది కదా. సో ఇక్కడ లాగిన్ అనే దగ్గర ఈ మ్యాన్ బొమ్మ ఉన్న దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎనీ లేదా మీ నేమ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ లాక్ సిస్టమ్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వనివ్వండి, పాస్వర్డ్ లేదా అంటే మనకు అక్కడ ఇన్విజిలేటర్ ఏ పాస్వర్డ్ అయితే చెప్తారో ఆ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు మేడం మేము ఎంతవరకు అసలు ఎప్పుడు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ అసలు మేము పట్టుకోలేదు, సో మాకు భయంగా ఉంది అంటే ఏ టెన్షన్ అవసరం లేదండి. మీకు ఎనీ డౌట్, మీకు ఏ డౌట్ అయినా సరే ఇన్విజిలేటర్ని అడగండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు సాల్వ్ చేస్తారు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. మీ చేతిలో ఒక్క మౌస్ ఉంటే సరిపోతుంది. మౌస్ ద్వారా ఇక్కడ ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, మన మొబైల్లో ఉన్నటువంటి నెంబర్ల డాట్స్, ఈ మ్యాన్ బొమ్మ లెఫ్ట్ సైడ్ ఉంటే ఈ పక్కన డాట్స్ ఉన్నాయి కదా, అంటే దాన్ని ఏమంటారు టైపింగ్ బోర్డు కదా, ఆ టైపింగ్ బోర్డు మీద మీరు సేమ్ ఆ మౌస్తో క్లిక్ చేస్తే మీకు అక్కడ టైపింగ్ నెంబర్స్ అన్నీ వస్తాయి. సో ప్రాబ్లం లేదు, ఒక్కొక్క నెంబర్ మీద మీరు క్లిక్ చేసుకోవడమే. సో ఆ విధంగా నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి అమ్మా. సో సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఎగ్జామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఎగ్జామ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు మూసుకొని ఒకసారి మీరు జాగ్రత్తగా టెన్షన్ పడకుండా తెరిచిన తర్వాత ఇక్కడ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. ఫస్ట్ ఎవరైతే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ షుడ్గా చదవండి, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి టెట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళిపోయారనుకోండి, మీరు ఇన్ కేస్ ఆ క్వశ్చన్ పెట్టేసిన తర్వాత అది ఒకవేళ సేవ్ కాకుండా ఉంటే
ఎగ్జామ్ మొత్తం మీకు వేస్ట్ అయిపోతుంది. సో ఆ టెన్షన్ పడొద్దు, నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, నేను మీకు చెప్తున్నాను ఎలా రాయాలి, ఏం చేయాలి, మిస్టేక్స్ ఎలా చేయకూడదు అనేది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, దీన్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇక్కడ మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏవైతే ఇచ్చారో మీకు తెలుగులో కూడా ఇస్తారమ్మా, సో ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్లో ఉంది కదా మేడం గారు అనేసి మీరు అయితే అసలు టెన్షన్ పడకండి. మీరు తెలుగు మీడియం అయితే మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం టూ లాంగ్వేజెస్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్ మీడియం అనుకోండి, సో వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు. సో అందరికీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో అయితే మనకి అక్కడ క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి తెలుగులోనే ఇస్తారు. లేదు అంటే మనకి ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళైతే ఇవ్వలేదు, బట్ అక్కడ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అనేసి ఇక్కడ రైట్ సైడ్ ఆర్ ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, సో ఈ నెక్స్ట్ బటన్ దగ్గర కానీ మీకు ఉంటుంది ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి అనేసి. సో అక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తెలుగు ఆర్ ఇంగ్లీష్, అది కూడా మీకు ఇన్విజిలేటర్ చెప్తారు. సో ప్రాబ్లం లేదు, ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు క్లియర్గా చూసుకోండి. మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే లేవు, సో ప్రాబ్లం అయితే లేదు. 150కి మీరు 150 కూడా అటెంప్ట్ చేసేయచ్చు. సో అటెంప్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా క్లియర్గా అండ్ జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. అండ్ ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ఎగ్జామ్ చాలా 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 బెటర్. ఎందుకు అంటే మీరు ఒకసారి ఎగ్జామ్లో ఇన్ కేస్ ఒక క్వశ్చన్ తప్పు చేసినా కూడా మీరు సరిదిద్దుకునే అవకాశం అనేది ఆన్లైన్ ఎగ్జామ్లో ఉంటుంది. సో మీకు ఇక్కడ మీకు ఇది బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కంగారు పడకండి అండ్ టెన్షన్ అస్సలు పడకండి. మీరు ఇన్ కేస్ తప్పు పెట్టినా కూడా తర్వాత మీరు ఏదైతే మీరు ఒక ఎగ్జామ్కి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడైనా సరే బబ్లింగ్ చేసే టైం కూడా మీకు సేవ్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మీరు ముందుగా ఎగ్జామ్ మొత్తం రాసేసేలా చూసుకోండి. ఆ హాఫ్ అన్ అవర్ ఏం చేస్తారంటే లాస్ట్లో మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు క్వశ్చన్స్ అన్నీ మేము పెట్టామా లేదా, అన్ని క్వశ్చన్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయా లేదా, గ్రీన్ కలర్లో ఉంటే మీరు అన్నీ పెట్టేసినట్టు అర్థం. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ మీకు చూపిస్తాను కదా, చూపించేటప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో అన్ని క్వశ్చన్స్ పెట్టారా లేదా, ఇన్ కేస్ ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి చదివేయండి. మీకు మళ్ళీ అది తప్పు అనిపించింది, రైట్ మేము తప్పు పెట్టేసామేమో అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్చుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు, అది కూడా మీరు మార్చుకునే అవకాశం ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో ఉంటుంది. సో కాబట్టి కంగారు పడకండి, టెన్షన్ పడకండి, ప్రతిదీ కూడా వచ్చింది ఫస్ట్ మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. అండ్ మన ఛానల్లో నేను మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ట్రిక్స్ చెప్పాను, టోటల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో ఒక 2-2 క్వశ్చన్స్, 3-3 క్వశ్చన్స్, ప్రతి సబ్జెక్ట్ అండి ఒక సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్ట్స్ నుంచి మీ అందరికీ కూడా 2-2, 3-3 క్వశ్చన్స్ తీసుకొని మీ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ట్రిక్స్ వీడియో చెప్పా, ఎలిమినేషన్, రైమింగ్ ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అయితే క్వశ్చన్స్ తీసుకొని చెప్పడం జరిగింది. అండ్ మ్యాథ్స్కి వేరేగా కూడా ఒక ట్రిక్స్ వీడియో కూడా చేశా, ఆ రెండు వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మస్ట్ అండ్ షూట్గా మన ఛానల్లో మీకు టెట్ డిఎస్సికి సంబంధించి అన్ని క్లాసెస్, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్, మోడల్ పేపర్స్ ఇలా అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉన్నాను. అండ్ క్విక్ రివిజన్ మారథాన్ వీడియోస్ మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక 3 అవర్స్లో టోటల్ సబ్జెక్ట్ మొత్తం కవర్ అయిపోయేలా మీకు వీడియోస్ ఉన్నాయి. అండ్ 1000 బిట్స్ వీడియోస్, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ వీడియోస్, 1500 బిట్స్ వీడియోస్ ఇలా అన్నీ కూడా చేశాను. అండ్ మీకు టాపిక్ వైజ్గా కూడా చేశాను, అవన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్గా అంటే ఒకసారి చూసేయండి. లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చేసినట్లయితే మనం ఈ ఎగ్జామ్లో ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 150 మినిట్స్, ద క్లాక్ విల్ బి సెట్ ద సర్వర్, ద కౌంట్ అండ్ టైమర్ ఇన్ ద, ఇదంతా మనకు అవసరం లేదమ్మా. సో నేను మీకు తెలుగులో చెప్పేస్తాను, మనకి ఎగ్జామ్ అయితే 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో ఈ 150కి 150 మార్క్స్ కూడా మనం పెట్టేసే అవకాశం ఉంది, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి. అండ్ ఇక్కడ మీకు ఏదైతే ఎగ్జామ్ స్టార్ట్ అయిందో మీరు స్టార్ట్ చేస్తారు, అక్కడ నుంచి టైం అయితే కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది. సో మీకు అక్కడ టైం కూడా చూపిస్తూ ఉంటుంది, ఎంత టైం అయింది, మీరు ఎన్ని క్వశ్చన్స్ పెట్టారు అదంతా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఉంది కదా, యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్, ఇక్కడ మీకు నాకు ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపించట్లేదమ్మా. సో ఇక్కడ 1 అని ఉంది కదా, ఈ 1 బాక్స్ మనకి ఖాళీగా ఉంది, వైట్ కలర్లో ఖాళీగా ఉంది. అంటే దీని అర్థం ఏంటి అంటే మీకు అక్కడ ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు పక్కన మీకు బాక్సెస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, అక్కడ మీ బాక్స్లో ఏదైతే వైట్ కలర్ బాక్స్ ఉంటుందో ఆ బాక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ని మీరు అసలు చూడలేదు, ఆ క్వశ్చన్ని మీరు అసలు చూడలేదు అని అర్థము. ఓకే, నెక్స్ట్ రెడ్ కలర్ బాక్స్ సెకండ్ ఉంది కదా, ఈ సెకండ్ దాని అర్థం ఏంటంటే అంటే అక్కడ ఇలానే ఉంటుందని అర్థం కాదమ్మా. మీరు ఏదైతే ఇక్కడ జస్ట్ ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు విజిట్ చేశారనుకోండి, విజిట్ చేసినట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ పూర్తిగా విజిట్ చేయలేదు మీరు, అసలు ఆ క్వశ్చనే చూడకపోతే వైట్ కలర్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, అంటే మీరు ఆ క్వశ్చన్ చూసారు కానీ ఆన్సర్ చేయలేదు, కాబట్టి అటువంటి బాక్స్ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ 3rd వన్ ఉంది కదా, సో
గ్రీన్ కలర్, గ్రీన్ కలర్లో ఉన్న బాక్స్కి అర్థం ఏంటి అంటే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేసేసారు, అంటే అది రైట్ అవని రాంగ్ అవని మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు అని దాని అర్థం. నెక్స్ట్ ఇక్కడ పర్పుల్ కలర్లో ఫోర్త్ వన్ ఉంది కదా, యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. మీకు అక్కడ సేవ్ అండ్ రివ్యూ అని ఉంటుందన్నమాట. మీకు సేవ్ చేసేయాలా లేదా రివ్యూలో ఉంచాలా అంటే తర్వాత మీకు ఆ క్వశ్చన్ చూపించాలా అని అర్థం. అంటే మీరు సేవ్ చేస్తారనుకోండి, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, లేదు చూసి మేము రివ్యూలో పెట్టాము అంటే మీకు ఈ కలర్ అయితే కనిపిస్తుంది, ఓకే ఈ పర్పుల్ కలర్లో కనిపిస్తుంది, మేము తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాము అనుకుని మీరు రివ్యూలో పెట్టారనుకోండి, అప్పుడు మీకు పర్పుల్ కలర్లో అయితే బాక్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫిఫ్త్, ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ద రివ్యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఇవాల్యుయేషన్. అంటే మీరు అలానే ఉంచేసారనుకోండి, దానికి ఏ క్వశ్చన్, దానికి ఏ ఆన్సర్ చేయకుండా ఉంచారనుకోండి, సేమ్ అది మీకు ఇవాల్యుయేషన్లో సేమ్ అలాగే కనిపిస్తుందని దాని అర్థం. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరో విత్ పియర్స్ లెఫ్ట్ క్వశ్చన్, మీకు క్లిక్ మీకు ఆల్రెడీ మౌస్ ఒకటి తెలిసే సరిపోతుందని అన్నాను కదా. సో మీరు మౌస్ని అక్కడ గట్టిగా పట్టుకొని సైడ్న ఆ బార్ని ఇలాగ క్లిక్ చేస్తే కిందకి ఆ స్క్రోల్ ఉంటుంది ఆ క్వశ్చన్ అన్నమాట. ఆ యారోస్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ మౌస్ని పట్టుకొని క్రిందికి పైకి ఆ యారోని మీరు క్లిక్ చేస్తూ ఉన్నట్లయితే ఆ క్వశ్చన్ అనేది పైకి క్రిందికి వెళ్తుందని అర్థము. నెక్స్ట్ నావిగేటింగ్ ఏ క్వశ్చన్, నేను ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని ట్రిక్స్ ద్వారా చెప్పాను, అండ్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత పూర్తి ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, అంటే మేడం గారు ఇప్పుడు మ్యాథ్స్కి మాకు వాళ్ళు పేపర్ ఇస్తారా అంటే ఖచ్చితంగా పేపర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారమ్మా, బట్ పెన్స్ అనేసరికి లాస్ట్ టైం ఏపీ టెట్కి ఏమైందంటే పెన్స్ వాళ్ళు తీసుకొని రమ్మన్నారు, బ్లాక్ కలర్ ఆర్ బ్లూ కలర్ అనేది. మరి కొన్ని ఎగ్జామ్స్లో అయితే పెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, సో అది మనకి హాల్ టికెట్లో అయితే ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది, సో అది మనము చూసుకుందాము. ఇక్కడ మీకు నేను ఇప్పుడు చెప్పిన సేవ్ అండ్ నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ ఇలా అయితే ఉన్నాయి. ఆన్సరింగ్ ఏ క్వశ్చన్ క్లియర్ రెస్పాన్స్ అయితే మనకి సేవ్ అండ్ నెక్స్ట్ క్రింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసేయండి. నేను చెప్పేది ఏంటంటే తర్వాత మీరు చూసుకోవచ్చు, బట్ ఇన్ కేస్ టైం అయిపోయింది అనుకోండి అప్పుడు ఏది చేయకుండా అయిపోతారు. కాబట్టి మీరు ప్రతిదీ కూడా ఏం చేస్తారు అంటే మీ లేదు మేము వచ్చినవన్నీ పెట్టుకొని వెళ్ళిపోతాం మేడం గారు మాకు టైం ఉంటుంది అంటే మాత్రం ఫస్ట్ నుంచి వచ్చినవన్నీ పెట్టుకొని వెళ్ళిపోండి, లాస్ట్లో మీరు ఏవైతే పెట్టలేదో ఒకసారి చూసుకోండి. లేదు అంటే ప్రతిదీ మీరు క్లిక్ చేసుకుంటూ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటూ కొడుతూ వెళ్ళండి, లాస్ట్లో మీరు మళ్ళీ టైం సేవ్ చేసుకొని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మరొకసారి క్వశ్చన్స్ అయితే చక్కగా చూసుకోండి. మీకైతే బెస్ట్ నేను చెప్పే బెస్ట్ ఆప్షన్ అయితే అది. ఇన్ కేసు మీకు టైం దాటిపోయినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, నెక్స్ట్ ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి చదువుకోవచ్చు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒక బాక్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలమ్మా. ఖచ్చితంగా క్లిక్ మార్క్ ఇస్తేనే మనకి ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఐఎమ్ రెడీ టు బిగన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఎగ్జామ్ అయితే ఓపెన్ అయిపోతుంది, క్వశ్చన్స్ అయితే మనకి వస్తాయి మేబీ నెట్స్లో. సో మీకు ఇలా క్వశ్చన్స్ వచ్చిన తర్వాత, సో చూసారా ఇక్కడ 1, 2, 3, 4, 5 అనేసి ఏవైతే ఉన్నాయో అది కంప్యూటర్లో మీకు రైట్ సైడ్ ఉంటాయి అవి. ఓకేనా, ఆ బాక్సెస్ అనేవి రైట్ సైడ్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ అనేసరికి మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బోత్ లాంగ్వేజెస్లో ఉండడం జరుగుతుంది. సో ప్రాబ్లం అయితే లేదు, మీరు ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం కంగారు పడిపోకండి, అందరికీ కూడా క్వశ్చన్ అనేది బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది. మీకు నచ్చింది మీరు చక్కగా చూసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మౌస్ వచ్చేసరికి క్లియర్ రెస్పాన్స్ క్వశ్చన్ నెంబర్ మనకి ఇక్కడ కనిపించట్లేదు కదా. ఇక్కడ మొబైల్ కదండి, మౌస్ కాదు, సో అందుకు నాకు అడ్డుగా పెడితే కనిపించట్లేదు, సో అందుకే నేను నిలువుగా తిప్పేశాను. సో మీరేం చేస్తారంటే ఈ విధంగా క్వశ్చన్ చూసుకున్న తర్వాత ఇలాగ పైకి క్రిందికి స్క్రోల్ చేసుకోవచ్చు. మౌస్ ద్వారా అయితే మీకు స్క్రోల్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ జస్ట్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మీద మీరు టిక్ చేశారనుకోండి, మీకు నచ్చిన ఆన్సర్ ఏదో ఒకటి. నేను 1 క్లిక్ చేశాను. 1 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూడండి, గ్రీన్ కలర్లో సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు చూడండి 1 అనేది మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు, అది తప్పైనా రైట్ అనే మీరు ఆన్సర్ చేశారు, అందుకే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో సెకండ్ క్వశ్చన్కి నేను మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టానండి,
మార్క్ ఫర్ రివ్యూ అంటే, సో చూడండి సెకండ్ క్వశ్చన్కి నేను ఇంకా ఆన్సర్ చేయలేదు కాబట్టి పర్పుల్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది కూడా నేను ఆన్సర్ చేయకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను అనుకోండి, సో రెడ్ కలర్లో కనిపిస్తుంది. మీరు మార్క్ ఫర్ రివ్యూ కొడితే అది నేను తర్వాత చూస్తాను అనేది పర్పుల్ కలర్లో కనిపిస్తుంది. మీరు అసలు ఆన్సరే చేయకపోతే రెడ్ కలర్లో కనిపిస్తుంది. లేదు మేడం గారు, నేను మళ్ళీ ఆ రెడ్ కలర్లో ఆన్సర్ చేయాలనుకున్నారనుకోండి, ఆ థర్డ్ మీద క్లిక్ చేయండి. థర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు థర్డ్ క్వశ్చన్ కనిపిస్తుంది. చూసారా నెంబర్ ఇక్కడ మళ్ళీ మీరు ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారనుకోండి, ఆ థర్డ్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. లేదు మేడం గారు, మేము సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే సెకండ్ మీద క్లిక్ చేయండి, సో ఆన్సర్ ఏదో ఒకటి పెట్టండి, సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఆ సెకండ్ది కూడా మీకు గ్రీన్ కలర్లో కనిపించిపోయింది. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ ఆన్సర్, మీరు 150 క్వశ్చన్స్కి ఇక్కడ మీకు టైం కూడా చూపిస్తుంది. సో చూడండి ఏదో ఒకటి నేను క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాను జస్ట్ మీకు చెప్పడం కోసం, సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అలా నేను అయితే వెళ్ళిపోతున్నాను. సో లేదు మేము 120 నుంచి క్వశ్చన్స్ చేస్తాము అంటే ఈ 120 మీద మీరు క్లిక్ చేయండి, మౌస్తో మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీరు ఏ క్వశ్చన్ మీరు చూడాలనుకున్నా సరే ఈజీగా కంప్యూటర్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, దాన్ని ఆన్సర్ చేసుకోవచ్చు. 150 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోవచ్చు, నాకు తెలిసి బెస్ట్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి ఒకరోజు జరగదు, వేరు వేరు రోజుల్లో జరగడం వల్ల మేబీ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్ ఉండొచ్చు, ఈజీ ఉండొచ్చు, ఈ విధంగా ఉంటుందని తప్ప ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి చాలా చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇన్ కేస్ మనం మిస్టేక్స్ చేసిన ఇది మనకి ఎలాగూ మైనస్ మార్క్స్ లేవు, సో అన్నీ కూడా మనము చేసేస్తాము. కాబట్టి అటువంటప్పుడు మిస్టేక్స్ లేకుండా మనకి రావాలి ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు టైం మాత్రం సేవ్ చేసుకోండి, మ్యాథ్స్లో మొత్తం తినేకండి. కనీసం ఎలా లేదన్నా సరే టోటల్ మీరు 150 పట్టడానికి ఒక 130 లేదా 120 మినిట్స్లో మీరు టోటల్గా 150 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసేలా చూడండి. మిగతా 30 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా లేదా ఒక 20 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ అయినా సరే క్వశ్చన్స్ అన్ని మరొకసారి రివ్యూలో పెట్టుకుంటూ, ఐ మీన్ చూస్తూ ఉండండి, రివ్యూలో పెట్టకండి. కానీ ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసి మిగతావన్నీ ఏవైతే పెట్టలేదో అవి కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి క్వశ్చన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చూసుకుంటూ వెళ్ళండి. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీకు అవి క్లియర్గా అర్థమవుతాయి. మళ్ళీ నేను ఈ విధంగా తిప్పేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. సో మనకి ఈ విధంగా అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత నేను మీకు ఇంకా చెప్పలేదు కదా, ఇక్కడ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, నేనైతే సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ అవ్వట్లేదు నాకు. ఓకే ఒకసారి 150 క్వశ్చన్ కూడా చేసి చూద్దాము. ఇక్కడ సబ్మిట్ మీద నేను క్లిక్ చేస్తుంటే అవ్వట్లేదు, మేబీ టైం అవ్వలేదు కదా. ఓకే సో టైం అయిపోయిన తర్వాత అది అవుతుంది. సో టైం కానంత వరకు మీకు అవ్వదు, నేను మర్చిపోయాను. బట్ అంటే మీకు చెప్పడం కదా ఇక్కడ, జస్ట్ అందుకు నేను ఆఫ్ చేసేస్తున్నాను. బట్ అక్కడ టైం అవ్వండి మీకైతే విడిచిపెట్టరు, సో ప్రాబ్లం లేదు. 150 మినిట్స్ మీరు అలా ఉండాల్సిందే. ఇన్ కేసు మీరు ముందుగా ఎగ్జామ్ రాసేసినా కూడా ఖచ్చితంగా మీరు 150 మార్క్స్ అక్కడ కూర్చొని ఉండాల్సిందే. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మరొకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ ఉండండి. సో ఇది బెటర్ ఆప్షన్. తర్వాత సబ్మిట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మరికొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. వాళ్ళు ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్విజిలేటర్స్ మనకి క్లియర్గా చెప్తారు. సో వాళ్ళు చెప్పింది మీరు ఫాలో అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసేయండి, ఇంకా ఎగ్జామ్ మీకు అయిపోయినట్టే. సో ఎగ్జామ్కి సంబంధించి అండ్ మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను, సో ప్రాబ్లం లేదు. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా, ఇంకా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ట్రిక్స్ వీడియో, ఆన్లైన్ ఎగ్జామ్ ట్రిక్స్ వీడియో, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రిక్స్ వీడియో చేశాను, ఆ ట్రిక్స్ వీడియో ఒకసారి చూడండి. అండ్ మ్యాథ్స్కి, ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించి ఒక ట్రిక్స్ వీడియో చేశాను ఆల్రెడీ నిన్న, ఈరోజు అప్లోడ్ చేసేసాను. ఆ రెండు మస్టర్ షూట్గా చూడండి. అండ్ మన ఛానల్లో టెట్ డిఎస్సి తెలంగాణకి సంబంధించి అన్ని క్లాసెస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొత్తవి కూడా చేస్తూ ఉన్నాను, అవన్నీ ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు కూడా మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను, రోజుకి ఒక 3-4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాను. సో అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. నాకు మీరు చేసేదల్లా జస్ట్ హెల్ప్, నేను ఏ ఒక్కరి దగ్గర 1 రూపీ కూడా తీసుకోవట్లేదు. ప్రతి వీడియో కూడా ఫ్రీగానే చేస్తున్నాను. అండ్ మనకి ఎటువంటి యాప్స్ కూడా లేవు, సో ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ అండి. ఆన్లైన్ క్లాసెస్ అవనివ్వండి, బిట్స్ వీడియోస్ అవనివ్వండి, లేదా మాక్ టెస్ట్లు అవనివ్వండి, ఎనీ టెస్ట్ ఎనీ క్లాస్ ఓన్లీ యూట్యూబ్ వీడియోస్. అండ్ ఏ ఒక్కరి దగ్గర 1 రూపీ కూడా తీసుకోవట్లేదు, మనకి ఎటువంటి యాప్స్ లేవు, ఇంకెక్కడ కూడా నేనేం కండక్ట్ చేయట్లేదు. ఓన్లీ యూట్యూబ్ వీడియోస్, అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, నా ఛానల్కి సంబంధించి ఇది నా పాలసీ. సో నాకు మీరు చేయవలసిందల్లా కూడా మీ అందరి సపోర్ట్ అండి. మీరు ఎంత ఎక్కువగా సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మీరు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో నేనైతే మీ అందరి కోసం చాలా కష్టపడుతున్నాను, చాలా వీడియోస్ చేయడానికి చాలా టైం మొత్తం ఇంకా ఇక్కడే ఉంటున్నాను.
సో మీరు మన ఛానల్ని ఖచ్చితంగా వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి, అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీరు నాకు చేసేది ఈ ఒక్క హెల్ప్ మాత్రమే. సో అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా అతి త్వరలో నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా అవన్నీ ఒకసారి మీరు చూడండి. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అవి మీకు ఎగ్జామ్కి ముందు మస్ట్ అండ్ షుడ్గా యూజ్ఫుల్ అవుతాయి. ఓకే, అవి మీకు ఒక సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియోలో ఇంకా అలా ప్రెజెంట్ అయి ఉండిపోతుంది. సో ఇంకొక బుక్ అయితే బట్ అలా అని పుస్తకాలు చదవద్దని నేను చెప్పట్లేదమ్మా. చాలామంది మళ్ళీ మావు మాత్రమే ఫాలో అవ్వండి అని మాత్రం అన్నారు. మేము ఒక్కటే మేము ఫాలో అయ్యామంటే అమ్మ ఆస్పిరెంట్స్ అనేటప్పుడు ఏ ఒక్కరి మీద ఎలా ఆధారపడతాను చెప్పండి. మనకి ఒక జాబ్ కావాలి అనుకునేటప్పుడు, మనకి ఒక లక్ష్యాన్ని పెట్టుకునేటప్పుడు ఒకరి మీద ఆధారపడడం ఏంటి? మా నాదే కాదు, ఎనీ యూట్యూబ్ వీడియోస్, ఎనీ యూట్యూబ్ క్లాసెస్, ఇన్ కేస్ యాప్స్ అండ్ బయట ఆఫ్లైన్ కోచింగ్ ఏదైనా సరే మీకు టోటల్గా ఎవ్వరూ కంప్లీట్ చేయరు. మీరు డబ్బులు పెట్టినా కూడా ఎవ్వరూ కంప్లీట్ చేయరు. ఆల్రెడీ కోచింగ్స్ తీసుకునే వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. కొంచెం ముండిపోయింది, దాని నుంచి బిట్స్ ఏం రావు అనేస్తారు. అంటే నేను ఎవరిని తక్కువ చేయాలని అనట్లేదు, బట్ ఇది నిజం. మనం నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో నిజాన్ని యాక్సెప్ట్ చేసామనుకోండి, మనకి చదవాలన్న ఆశ ఉంటుంది. దాన్ని కూడా మనం ఎందుకు వదిలేయాలి? మార్క్స్ రావన్న దాన్ని కూడా మనం ఎందుకు వదిలేయాలి? మనకి పాయింట్స్లో ఎగ్జామ్లో మనకి జాబ్ అనేది పోతుంది. అటువంటిప్పుడు ఆ పాయింట్స్లో కూడా మనం వదలకుండా ఉండాలి అంటే ఆ టాపిక్ ఖచ్చితంగా చదవాలి. మనకి ఒక జాబ్ కావాలి అంటే ఖచ్చితంగా మనం అంతా కూడా కంప్లీట్ చేయాలి. సిలబస్లో ఏదైతే ఉందో సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తేనే కదా మనకి ఒక జాబ్ వస్తుంది. మనకి ఒక జాబ్ని ఖచ్చితంగా ఒక టార్గెట్గా పెట్టుకొని మనం చదువుకునేటప్పుడు ఖచ్చితంగా మనం దానికోసం చాలా ఎక్కువ కష్టపడాలి. కాబట్టి ఏ ఒక్క ఛానల్లో ఫాలో అవుతూ ఉండకండి. అండ్ ఏ ఒక్క కోచింగ్నో లేదా ఏ ఒక్క ఆఫ్లైనో ఏ ఒక ఆన్లైన్ ఏదైనా సరే ఒక్క దాని మీద మాత్రమే మీరు ఆధారపడకండి. ఇదే కాదు ఏ జాబ్ అయినా, ఏ జాబ్ కోసమైనా, ఏ ఎగ్జామ్ అయినా, నేను ఎప్పుడు నాది మాత్రమే ఫాలో అవ్వండి అని ఎప్పుడు చెప్పను. నాది మాత్రమే ఫాలో అయితే మీకు జాబ్ కూడా వచ్చేస్తుంది అని నేను చెప్పను. ఎందుకంటే నాది జస్ట్ మీకు ఎలా చదవాలి, మీరు చదివిన దానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అండ్ మీరు చదివిన దానికి క్వశ్చన్స్ ఉంటాయి. బయట ఎవరైతే పూర్ పీపుల్ బుక్స్ తీసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి నా వీడియోస్ యూజ్ అవుతాయి. టెట్కి మాత్రం ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. డిఎస్సికి మాత్రం ఇంకా ఎక్కువ చదవాలి. టెట్కి కూడా ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చదువుతూ ఉండాలి. సో మీ అందరికీ కూడా నేను చెప్పేది అదే. బట్ నా వీడియోస్ చూస్తే మాత్రం మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను, బిట్స్ ఇస్తూ ఉంటాను, క్లాసెస్ చేస్తూ ఉంటాను. ఇదంతా కూడా సబ్జెక్ట్ ఇస్తూ ఉంటాను, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను, అవి ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి. సో నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ నా వీడియోస్ మంచిగానే ఉంటాయని చెప్తాను. అండ్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మన ఛానల్ గురించి, మన వీడియోస్ గురించి. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అండ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ 20 డేస్ ఏదైతే నేను ఈ వీడియో చేసేసరికి అయితే ఇంకా 20 డేస్ ఎగ్జామ్ అయితే ఉంది. సో మీరు దగ్గరలో చూసారనుకోండి ఈ వీడియో, సో టైం మేబీ తక్కువ ఉండొచ్చు, బట్ నెవర్ గివ్ అప్. అంటే మీరు ఇంకా వదిలేయకండి, టైం లేదు కదా. నిన్న ఎవరు నాకు ఒక క్వశ్చన్ చేశారు, మేడం గారు నేను ఇంతవరకు అస్సలు చదవలేదు, జస్ట్ 20 డేస్ మాత్రమే ఉంది, ఈ 20 డేస్ నేను ప్రిపేర్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వగలను అనేసి అడిగారు. ఖచ్చితంగా క్వాలిఫై అవుతారమ్మా, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే ఈ 20 డేస్ అస్సలు వదలకూడదు. ఈ 20 డేస్ కనీసం రోజులో ఒక 15 అవర్స్ చదువుతూ ఉండాలి, ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే మరి మార్క్స్ ఊరికే ఎలా వస్తాయి? జస్ట్ ఒక యాడ్లోనే మనకి డబ్బులు ఊరికే రావు అంటే కష్టపడింది డబ్బులు ఊరికే రావు. మరి కష్టపడింది జాబ్ ఎలా వస్తుంది? కష్టపడింది మార్క్స్ ఎలా వస్తాయి? సో దేనికైనా సరే మనకి ఒకటి రావాలి అంటే ఖచ్చితంగా దాని మీకు మనం కష్టపడాలి. కష్టపడకుండా మనం ఎవరం అడగకూడదు. సో కష్టపడండి, ఈ 20 డేస్ ఖచ్చితంగా కష్టపడాలి. మీరు నిన్న నాకు అడిగిన క్వశ్చన్లో అయితే సోషల్ సబ్జెక్ట్ అనేసి అన్నారు. సో వాళ్ళకి 10 డేస్ సోషల్ సబ్జెక్ట్ మాత్రమే చదవమని చెప్పాను, మిగతా 10 డేస్ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ చదవమని చెప్పాను. సో మీరు పేపర్ 1 అనుకోండి, అన్ని సబ్జెక్ట్స్కి 2 డేస్ 3 డేస్ ఒక ప్లాన్ వేసుకొని ఈ 20 డేస్ అస్సలు ఇంకా మీకు మైండ్కి ఎక్కని ఎక్కకపోని అనవసరం. బుక్స్ అయితే చదివేయండి, మీ దగ్గర ఉన్న బుక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చదివేయండి. ఖచ్చితంగా ఒకసారి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చదవాలండి. చదవకపోతే మాత్రం రాదు. ఈ 20 డేస్లో మేము చదవాలి అనుకున్నా సరే మేబీ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే రివిజన్ చేసుకోండి అండ్ మాక్ టెస్ట్లు రాయండి అండ్ మోడల్ పేపర్స్ చేస్తూ ఉండండి, మళ్ళీ చదువుతూ ఉండండి, అప్పుడు మంచి మార్క్స్ వస్తాయి. అసలు ఇంతవరకు పుస్తకాలు ముట్టలేదు అయినా మాకు క్వాలిఫై కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా చదవాలి. తర్వాత టెస్ట్ల గురించి ఆలోచించండి. ఫస్ట్ అయితే బుక్స్ అన్నీ కూడా ఒక్కసారైనా ఖచ్చితంగా మీరు చదవండి, మంచి స్కోర్ డెఫినెట్లీ సాధిస్తారు, కనీసం క్వాలిఫై అయితే ఖచ్చితంగా అవుతారు. సో నేను చెప్పే సజెషన్ అయితే ఇది. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను.
సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ అందరి సపోర్ట్ అయితే ఇచ్చేయండి, అండ్ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మాత్రం వీళ్ళైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ఇంకొంచెం ఎక్కువ మందికి షేర్ చేసినా కూడా ఓకే. సో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.